హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎత్తులకు పై ఎత్తులు ఎవరు లెక్కలు వారివే ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట ఏపీలో త్రికోణ రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది వైసీపీ టార్గెట్ టీడీపీ టీడీపీ టార్గెట్ వైసీపీ బీజేపీ టార్గెట్ టీడీపీ టీడీపీకి వైసీపీకి కావాల్సింది అధికారం బీజేపీకి కావాల్సింది రెండవ స్థానం ఎవరు లెక్కల్లో వారున్నా ఎవరు అంచనాల్లో వాళ్ళున్నా ఈ త్రికోణ రాజకీయంలో టీడీపీ వైసీపీలను బలహీనం చేయాలన్నది బీజేపీ ప్లాన్ అందుకు కేంద్ర బలంతో పన్నాగాలు వేస్తోంది బీజేపీని పావుగా వాడుకోవచ్చు అనేది టీడీపీ వైసీపీల వ్యూహం కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే బీజేపీ ఎదగాలని వైసీపీ టీడీపీ రెండూ చూస్తుండడమే ప్రత్యేక రాజకీయ మంత్రం ఏపీలో బీజేపీ ఎదిగితే ఎవరికి నష్టం ఎవరికి కష్టం బీజేపీ ఎదిగి బాగా విరివిగా ఓట్లు తెచ్చుకునే స్థాయికి ఎదిగితే టీడీపీ పరిస్థితి ఏంటి వైసీపీ ప్రణాళిక ఏంటి బీజేపీని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకు సాధ్యమేనా అటువంటి ప్రశ్నలకు సమాధానం పెద్ద కష్టమేమీ కాదు సింపుల్ బీజేపీకి విరుగుడిగా ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి బీజేపీ ప్లాన్ ఇప్పుడు స్పష్టంగా ఉంది వారి ప్రధాన టార్గెట్ టీడీపీ చంద్రబాబు మాత్రమే ఏపీలో రెండవ స్థానంలో ఉండాలంటే టీడీపీ స్థానాన్ని ఆక్రమించాలి అందుకే చంద్రబాబు అన్న టీడీపీ అన్న ఒంటి కాలిపై లేచే సోము వీర్రాజుకి పగ్గాలు ఇచ్చి స్వేచ్ఛగా వదిలారు ఆయన నోరు విప్పితే టీడీపీ చంద్రబాబు అంటూ మొదలు పెడుతున్నారు అంటే బీజేపీ చేతిలో ఉన్న కర్రలలో వైసీపీని చిన్న కర్రతో కొట్టి టీడీపీని పెద్ద కర్రతో కొట్టేస్తుంది ఈ క్రమంలోనే టీడీపీ అనే పార్టీని చంపేసి సమాధి చేసేసి ఆ స్థానంలో బీజేపీ జెండా పాతేయాలి అనేది బీజేపీ ప్రణాళిక అందులో ఇప్పటికే కొన్ని అమలు చేసి టీడీపీ అవినీతి వ్యవహారాలను బయటకు తీయడంలో ప్రభుత్వానికి సహకరిస్తోంది పనిలో పనిగా సోము కూడా గత ప్రభుత్వంలో నీరు చెట్టు అవినీతిని లేవనెత్తుతున్నారు మొత్తానికి వైసీపీ వ్యతిరేక ఓట్లు మొత్తం బీజేపీ ఖాతాలోనే పడాలన్నది ఎత్తు తప్పేమీ లేదు రాజకీయాల్లో ఎవరి ఉద్దేశాలు ఎవరి ప్రణాళికలు వారివి ఇలా ఎదగాలని బీజేపీ ప్లాన్ వేసుకోవడంలో తప్పేమీ లేదు ఏపీలో బీజేపీ ఎదిగితే వైసీపీకి లాభమే నష్టమేమీ లేదు ఈ విషయంలో వైసీపీ పక్కా ప్రణాళికతో ఉంది కులతంత్రం పాతుకుపోయిన రాష్ట్రంలో వైసీపీకి కొన్ని కులాల్లో గట్టి పునాదులు ఉన్నాయి ఎస్సీ రెడ్డి వంటి కులాల్లో తిరిగిలేని శక్తిగా ఉన్న వైసీపీకి గడిచిన ఎన్నికల్లో బీసీ కాపు ఓట్లు ఎక్కువ పడ్డాయి నిజానికి ఈ రెండు కులాలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచాయి అంటే ఇప్పుడు బీజేపీ ఎదగాలి అంటే కాపు బీసీల ఓట్లు కొల్లగొట్టాలి అంతే తప్ప వైసీపీకి ముందు నుండి ఉన్న ఎస్సి రెడ్డి ఓట్లను కొల్లగొట్టలేరు సో వైసీపీ వ్యతిరేక ఓట్లను టీడీపీ బీజేపీ పంచుకోగలరు తప్ప వైసీపీ సొంత ఓటు బ్యాంకుని ఏమీ చేయలేరు అనేది వైసీపీ ధీమా తన వ్యతిరేక ఓటు బ్యాంకుని రెండు పార్టీలు పంచుకుంటే తనకు లాభమే తప్ప నష్టమేమీ లేదు కాబట్టి వైసీపీ జగన్ బీజేపీ విషయంలో ధీమాగా ఉండవచ్చు మరోవైపు బీజేపీ ఎదుగుదలపై టీడీపీ కూడా ధీమాగానే ఉంది వాళ్ళు ఎదగని అనే ధోరణిలో ఉంది ఎందుకంటే టీడీపీకి ఖమ్మ బీసీల్లో కొన్ని వర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది వీటిని బీజేపీ కొలగొట్టలేదు సో బీజేపీ ఎదిగితే తమ సొంతం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి మద్దతు పలికిన కాపు బీసీల్లోనే ఎదుగుతుంది ఈ లెక్కన జగన్కి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న బలం తగ్గుతుంది బీజేపీ ఎదగాలి అంటే టీడీపీతో పాటు వైసీపీ కూడా బలహీనం అవ్వాలి అంటే జగన్ని బీజేపీ ఎంతో కొంత నష్టం చేస్తుంది అనే నమ్మకంలో చంద్రబాబు బృందం ఉంది ఇలా ఎదిగిన బీజేపీని వచ్చే ఎన్నికల ముందు బలి చేసే ప్రణాళిక టీడీపీ దగ్గర ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు పదేళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ అనే పాటతో చంద్రబాబు బీజేపీని టార్గెట్ చేస్తారు అంటే అటు జగన్ని బీజేపీ బలహీనం చేస్తే ఎన్నికల సమయంలో బీజేపీని బలహీనం చేయడం ద్వారా లబ్ధి పొందాలి అనేది టీడీపీ ప్లాన్ మొత్తానికి బీజేపీ యుక్తులు బీజేపీ దగ్గర బలంగా ఉంటే బీజేపీని పావుగా వేసి వాడుకునే ప్రణాళికలు వైసీపీ టీడీపీ దగ్గర ఉన్నాయి మొత్తానికి ఎవరికి ఎవరు ఎరగా మారతారు ఎవరికి ఎవరు పావుగా మారుతారు అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది